हाई फ्रेंड्स नैन तालिंप गोंगूर चेस्तुन्नानु पटकेमें कावालंटे गोंगूर इदि कड़िगी शुभ्रंगा आरबेट्टी कोंचें अंटे एंडलो आरबेट्टकूडदु नीडन आरबेट्टुकोवाली तडिपोयिनाकन्नमाट कोंचें ड्रई अव्वाली इदि कोंचें वाडिपोयिनट्टु उंडाली अदि आरिपोयिन तर्वात सन्नगा कट चेसि पेट्टानु गोंगूरनि कारम कल्लुप्पु रेंडु टेबुल स्पून्लु वेल्लुल्लिपायलु अन्नमाट ई मूडु कलिपि मिक्सीलो वेसुकोवाली మిక్సీ లైట్ అయిపోయింది ఉప్పు అనేది పలుకులు లేకుండా బాగా మెత్తగా వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట ఆయిల్ ఒక ఈ గంటతో రెండు గంటలు పోస్తున్నా ఎందుకంటే ఎక్కువ పట్టిద్ది కొంచెం మనం కారం పోసే దాన్ని బట్టి పట్టిద్ది అన్నమాట ఆయిల్ ఎండు మిర్చి ఒక మూడు కాయలు వేస్తున్నా తుంచేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిపప్పు ఆవాలు కొంచెం ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అన్నమాట ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ అవి వేగింది పచ్చిపప్పు అవి వేగిన తర్వాత ఈ గోంగూర వేస్తాను కొద్దిగా పసుపు వేస్తాము ఇది తాలింపు గోంగూర చేసేటప్పుడు కొండ గోంగూర తీసుకోండి బాగా పులుపు ఎక్కువ ఉంటుంది కొంచెం కారం అది ఎక్కువ పడి బాగా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కొద్ది పులుపు ఎక్కువ ఉంటే ఇట్లా మగ్గిన దాకా ఉంచుకోవాలన్నమాట అంతా ఒక 5 మినిట్స్లో అయిపోద్ది ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం ముడుచుకొని పోద్ది అన్నమాట నేను ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేస్తున్నా ఈ కారము కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు మనం కారం తినేదాన్ని బట్టి నేను ఏంటంటే స్టాక్ ఉంచుకుంటా ఇట్లానే అప్పుడప్పుడు చేస్తున్నాం కదా చేసుకున్నప్పుడు పనికి వస్తుంది స్టాక్ ఉంచి ఒక గాజు సీసాలు కనుక పోసుకున్నాం అనుకో అదే ఉంటుంది పాడైపోకుండా ఉంటుంది ఇంకా ఇది కొంచెం డ్రైగా ఉంది ఆయిల్ అనేది తక్కువ ఉందన్నమాట ఆయిల్ తక్కువ కావాలనుకున్నాను సరిపోద్ది మేము కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక 1/2 గంట వేసాను ఆయిల్ ఆపేస్తున్నామంట ఇంకా మగ్గింది అన్నమాట పూర్తిగా కారం కూడా మగ్గిపోయింది తాలింపు గోంగూర రెడీ అయిపోయింది ఇది ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట ఎక్కువ చేసుకోవచ్చు స్టాక్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ